సత్యమయ మిషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో పూజ్య శ్రీ యజ్ఞానంద సరస్వతి వారిచే దేహరామాయణం కేనోపనిషత్తులపై ప్రవచనాలు స్థానిక శ్రీ వైష్ణవి గార్డెన్స్ కరీంనగర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పూజ్య స్వామివారు ప్రవచిస్తూ ఆత్మ గురించి మరియు ఉపనిషత్తు గురించి వివరించారు. సృష్టిలో జీవరాశులందరినీ తయారు చేస్తూ తలమానికంగా మానవుడిని తయారు చేసుకుంది. అన్ని జీవరాశులలో ఉండే పరిణామం చెందుతూ చివరిగా మానవ జన్మ వచ్చింది అని, ఈ మానవ జన్మకి చివరి గమ్యం ఆత్మతత్వాన్ని అందుకోవడం, అది ఉపనిషత్తు నేరుగా బోధిస్తుంది. ఆత్మతత్వాన్ని గురించి నేరుగా బోధించేటువంటిది ఏదైతే ఉందో అదే ఉపనిషత్తు అని, దాన్నే బ్రహ్మవిద్య అంటారు. ఇక్కడ ప్రతి జీవరాశిలో ఆధారంగా చైతన్యంగా ఏదైతే ఉందో అదే పరమాత్మ అని, పరమాత్మయే ప్రతి దేహంలోనూ చైతన్యంగా వచ్చి ఉన్నాడు అని. అయితే అది ఎలాగా గుర్తించాలి అనేటువంటి విధానాన్ని కూడా ఉపనిషత్తు బోధిస్తుంది. బ్రహ్మతత్వాన్ని గ్రహించినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మరి వినయ విధేయతలతో ఎవడైతే నేర్చుకుంటూ ఉన్నాడో వాడికే ఇది అర్థమవుతుంది అని, అలాగా అర్థమై అందుకోవాలి అని అనుకుంటే తను ఆచరించాల్సినటువంటి విధానం కూడా ఏదైతే ఉందో అది కూడా ఉపనిషత్తు బోధిస్తుంది అని. దానికే ఉపనిషత్తును ఉపనిహంతి అవిద్యాం అంటారు. ఉపనిషత్తుని బాగా అధ్యయనం చేసి తపస్సు చేసి తత్వాన్ని అందుకొని వచ్చినటువంటి స్వామి చిన్మయానంద మహారాజ్ వాళ్ళ గురుగారు స్వామి తపోవనం దగ్గర ఉత్తరకాశీలోకి వచ్చిన 2 ఏళ్ళు జ్ఞానాన్ని అధ్యయనం చేసి తపస్సు చేసి బ్రహ్మతత్వాన్ని గ్రహించారు. ఆయన గ్రహించినటువంటి గొప్పతనాన్ని గుర్తించి ప్రపంచానికి అందరూ కూడా నేర్చుకోవాలి అని, నేర్పించాలి అనేటువంటి భావంతో ఆయన దిగువచ్చి దేశమంతా జ్ఞానయజ్ఞాన్ని నిర్వహిస్తూ మరి ప్రపంచమంతటా కూడా జ్ఞానాన్ని, ఉపనిషత్తు జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఆయన బోధనలు చేస్తున్నటువంటి ప్రదేశంలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి చిన్మయ మిషన్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది హెడ్ క్వార్టర్ బొంబాయిలో ఉంటుంది. అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా జ్ఞానాన్ని బోధించడం అనేది జరుగుతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత గురుదేవులు ఇది ఎటు వచ్చి నేను ఏదో ఒక రోజు పెట్టుకోవడం గ్యారంటీ, బట్ ఈ జ్ఞానాన్ని నిరవధికంగా సమాజానికి అందించాలి అనుకుంటే ఎలా అని ఆలోచన చేసి ఆయన బ్రహ్మ విద్యా పాఠశాలని స్థాపించారు. దాని పేరే సాందీపని సాధనాలయాన్ని. అక్కడ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు అక్కడికి వచ్చి అక్కడే ఉంటే వాళ్ళకి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తుల మీద అధ్యయనం చేయించి తర్వాత వాళ్ళకి ఆసక్తి కలిగి మరి తత్వం కోసమే జీవిస్తాం, ప్రపంచం కొరకే జీవిస్తాం అనుకున్నటువంటి వాళ్ళకి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి ఇలాగ మిషన్ సెంటర్స్కి పంపించడం జరుగుతుంది. అలాగ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకి, యువకులకి, పెద్దలకి కూడా వివిధ స్థాయిల్లో ఈ జ్ఞానాన్ని నేర్పింపజేస్తూ సమాజాన్ని సరైన ప్రవర్తనతో ఉన్నత లక్ష్యం కొరకు తనకున్న జ్ఞానాన్ని, శక్తిని అంకిత భావంతో నిరంతరం ఎవరైతే వినియోగిస్తూ ఉన్నారో వాళ్ళే వాళ్ళ జీవితంలో బయట విజయాన్ని సాధిస్తారు, లోపల కూడా సంతృప్తిని పొందుతారు అనేటువంటి విషయాన్ని మరి ప్రాక్టికల్గా నేర్పిస్తూ, నేర్చుకుంటూ, ఆచరిస్తూ సమాజాన్ని ఉన్నతమైనటువంటి మార్గంలోకి చిన్మయ మిషన్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే సందర్భంలోనే కరీంనగర్లో చిన్మయ మిషన్ శాఖ ఉంది. ఎక్కడికో ఒక ఆచార్య వచ్చారు, ఆయన అక్షయ చైతన్య. ఆయన 2 సంవత్సరాల నుండి ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వారి కమిటీ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ జ్ఞానయజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వారం రోజుల నుండి జరుగుతూ ఉంది. ఉదయం కేన ఉపనిషత్తు మీద ఉపన్యాసాలు నడుస్తూ ఉన్నాయి. అలాగే సాయంత్రం రామాయణం యొక్క అంతరార్థం దేహ రామాయణం అనే పేరుతో వాల్మీకి రచించినటువంటి ఆనంద రామాయణంలో ఒక చిన్న పార్ట్ అయిన అది కూడా మరి ప్రవచనం జరుగుతుంది, అధ్యయనం చేయించడం జరుగుతుంది. అది కూడా ఈరోజు సాయంత్రంతో పూర్తవుతుంది. మరి భక్తులు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని, నిజ జ్ఞానాన్ని స్వీకరిస్తూ తన నిజస్వరూపం దేహ మనోబుద్ధుల కంటే అతీతంగా ఆత్మ అయ్యమని గుర్తిస్తూ అందరిలో కూడా ఆత్మలో ఉన్నది భగవంతుడే అనే భావంతో అందరి శ్రేయస్సు కొరకు సత్సంకల్పం చేస్తూ అందరూ బాగుపడాలి, అందరూ సుఖపడాలి అనేటువంటి భావంతో నిరంతరం అంకితమై తన పని తను చేసుకుంటూ ఉంటే తను బాగుపడతాడు, సమాజం కూడా బాగుపడుతుంది, మొత్తం సమాజం సన్మార్గంలో నడుస్తుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది. అందువరకు ఈ కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
హరి ఓం.